ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారని, ఇందుకు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయటమే ఇందుకు నిదర్శనమని మందరి మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజ అన్నారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల మందరి ఆర్టీసీ డిపోలో కార్మికులు, అధికారులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సంబరాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజ మాట్లాడుతూ, ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో సకల జనుల సమ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికులు చేసిన పోరాటం మరువలేనిదన్నారు. సకల జనుల సమ్మెతోనే ఢిల్లీ గద్దెలు కదిలి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. ఉద్యమాన్ని ముందుకు నడిపించిన అన్ని వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గుర్తింపు ఇస్తున్నారని ఆమె అన్నారు. ఆనాడు అనేక విధాలుగా కష్టపడ్డామని, ఆ కష్టానికి అనేక ఫలితాలు అనుభవిస్తున్నామని ఆమె చెప్పారు. ప్రైవేటు రంగ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వము ఆర్టీసీని విలీనం చేయడంతో మా ఆర్టీసీ కార్మికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మా వంతు మేము సైతం మీతో ఉంటామని చెప్పేసి ఆ రోజు ఉద్యమ పోరాటంలో మరి ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఉద్యమంలో పాల్గొని ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి విడిపోవడానికి మరి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి ఎంతో కష్టపడి సుదీర్ఘమైన ఆలోచనలో ఒక భాగంగా ఉన్న ఆర్టీసీ కార్మికులకు ఈ రోజు ఈ శుభవార్త వినడంతో మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాము. మరి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంలో రాష్ట్ర మంత్రివర్గము, గౌరవ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా ఏకీభవిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. పాలాభిషేకమే కాదు, వారికి ఎంత చేసినా తక్కువనే. ఆర్టీసీ కుటుంబాలు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అష్ట కష్టాలు పడి అయినను కూడా మరి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఎంత తక్కువ జీతమున్నా కూడా మంచి గమ్యాన్ని చేర్చడానికి వారు శాయశక్తుల కష్టపడి నిద్రలు పూడగొట్టుకొని మరి తిండిని కూడా పక్కకు పెట్టి కార్మికులందరూ కూడా కష్టపడితేనే మరి ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహిళలు గాని పురుషులు గాని పిల్లలు గాని వారి వారి ఊర్లోకి వెళ్లి మరి ఆనందంగా బస్సులో కూడా నిద్ర పడుకొని కూడా పోయిన రోజులు ఉన్నవి. కాబట్టి వారిని ఈ రోజు దృష్టిలో పెట్టుకుని గౌరవ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయము ప్రభుత్వ సంక్షేమ పథకంలో ఎన్ని